మేము చేసే వీడియోస్ మీ మొబైల్కి నోటిఫికేషన్స్గా రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. అందరికీ నమస్కారం. నా పేరు లలిత. జయసింధూర్ ఎంటర్టైన్మెంట్స్ వారు మాఘమాసము యొక్క మహత్యమును మీకందరికీ తెలియచేయు సంకల్పముతో అతి పవిత్రమైన మాఘపురాణమును మీకు అందిస్తున్నారు. మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవలసిందిగా కోరుతున్నాము. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభా, నిర్విఘ్నం కురు మే దేవా, సర్వకార్యేషు సర్వదా. మాఘపురాణం 9వ అధ్యాయం, గంగాజల మహిమ. ఓ కార్తవీర్యార్జున, శివపూజ గురించి, శివమహత్యమును గురించి వివరించదను, వినుము. మున్ను శ్రీరామచంద్రుడు రావణుని చంపుటకు సముద్రమపై వారధి కట్టిన చోట శివలింగమును ప్రతిష్ఠించి శివారాధన చేసెను. వారధి దాటి రావణుని వధించెను. అటులనే హనుమంతుడు కూడా సముద్రమును దాటుటకు శివుడిని ధ్యానించి రాముడికి నమస్కరించుకొని మహాబలమును సంపాదించి సముద్రము దాటెను. అర్జునుడు కూడా యుద్ధమునకు బయలుదేరు ముందు శివపూజ చేసి యుద్ధరంగమున ప్రవేశించెను. మరెందరో మహానుభావులు శివుని ధ్యానించి తమకు జయము చేకూర్చుకునిరి. స్త్రీలు తమ మనోవాంఛా ఫలసిద్ధిని పొందిరి. కావున పూజలయందు శివపూజ అతి పవిత్రమైనది. అటులనే నదులలో గంగానది అతి పవిత్రమైనది. ఎటులనగా గంగాజలము విష్ణుపాదముల నుండి పుట్టినది. శివుని శిరస్సు నుండి ప్రవేశించునటిదై అయినందువలన సర్వపాపహరమైనది. అందువలననే గంగాజలములో స్నానమునకు అంత ప్రాముఖ్యత ఉన్నది. ఇంకను గంగాజలము యొక్క ప్రాముఖ్యత తెలిపెదను, విను. ఏ నీటినైనను గాని గంగా గంగా అని మూడు పర్యాయములు అనుకుని శిరస్సుపై చల్లుకొనినచో గంగానదీ స్నానము చేసిన ఫలితము కలుగును. గంగాజలము విష్ణుమూర్తి ప్రతిరూపము కనుక మాఘమాసములో గంగా స్నానము అత్యంత పుణ్యప్రదమని తెలుపుచూ గంగాజల మహత్యమును గురించి కార్తవీర్యార్జునకు దత్తాత్రేయుల వారు వివరించుచుండిరి. కొంతకాలము క్రిందట మగధరాజ్యములో పౌరోహిత్యము చేయుచూ జీవనాన్ని గడుపుచుండిరి నలుగురు బ్రాహ్మణులు. ఆ నలుగురికి నలుగురు కుమార్తెలుండిరి. వారు నిండు యవ్వనవతులై ఉండిరి. ఒకనాడు ఆ గ్రామములో కోనేటి స్నానము చేయుటకు గురుకుల విద్యార్థి వచ్చెను. బ్రాహ్మణ కన్యలు ఆ అందమైన గురుకుల విద్యార్థిని చూసి మోహించి అతనిని సమీపించి వారిని వివాహము చేసుకొమ్మని అడిగిరి. ఆ బ్రాహ్మణ విద్యార్థికి ఇంకనూ విద్య పూర్తి కానందువలన వారి కోరికను నిరాకరించెను. అంతటా ఆ కన్యలు ఆగ్రహించి, నీవు పిశాచివి కమ్మని శపించిరి. ఆతడు కూడా తనకి శాపమిచ్చిరని ఆవేశములో ఆ నలుగురి కన్యలకు కూడా పిశాచులు కమ్మని ప్రతిశాపం ఇచ్చెను. అంతట వారందరూ పిశాచి రూపులై ఆ కొలను వద్దనే ఉండిరి. ఆహారము దొరికితే వారిలో వారు పెనుగులాడుకొనుచుండిరి. కొంతకాలమునకు ఒక సిద్ధుడు ఆ కోనేటి దగ్గరకు రాగా, ఆ పిశాచుల యొక్క తల్లిదండ్రులు ఆ సిద్ధుడిని వారి బిడ్డలకు కలిగిన శాపము ఎట్లు పోవును అని అడుగగా, ఆ సిద్ధుడు వీరందరి చేత మాఘమాసములో గయలోనున్న త్రివేణి సంగమంలో స్నానము చేయించమని చెప్పిరి. అట్లు చేసిన వారికున్న పిశాచి రూపము తొలగిపోయి మరల మామూలుగా మారురని చెప్పిరి. ఆ సిద్ధుడు చెప్పినట్లుగా నదీ స్నానము చేసిన ఆ నలుగురు యథారూపమును ధరించి పిశాచి రూపమును పోగొట్టుకొనిరి. ఇట్లు జరుగుటకు మాఘమాసము యొక్క మహత్యమే కారణము. మాఘమాసమందలి నదీ స్నానము మనుజులకే కాక దేవతలకు గంధర్వులకు కూడా పవిత్రమైనది. ఆ వృత్తాంతమును కూడా వివరించదను, శ్రద్ధగా వినుము. చాలా కాలము క్రిందట మాఘమాసములో ఒక గంధర్వుడు తన భార్యతో భూలోకమునకు వచ్చి గంగానదీ స్నానము చేయదలచెను. అతని భార్య మాత్రము ఆ గంధర్వుడు ఎంత చెప్పిననూ వినకుండా స్నానమాచరించుటకు నిరాకరించెను. దానికి ఫలితముగా ఆమెకు దైవత్వము నశించి గంధర్వలోకమునకు ప్రవేశము కోల్పోయినది.
ఆమెను విడిచిపెట్టి ఆ గంధర్వుడొకడే తన గంధర్వలోకానికి వెళ్ళిపోయెను. తదుపరి ఆమె అడవిలో తిరుగుచూ విశ్వామిత్రుడు ఉన్న చోటికి వెళ్ళి, ఆహా, నా శక్తులు తిరిగి వచ్చుటకు విశ్వామిత్రుల వారే సరి అయిన మార్గము చూపగలరు, వీరినెట్లయినను మోహింపజేయవలనని ఆమె వయ్యారముగా క్రీగంట చూసెను. ఆమె అందానికి యవ్వనానికి విశ్వామిత్రుడు తన్మయుడయ్యను. ఆమెను ప్రేమించుటచే ఇద్దరూ కామక్రీడలలో తేలియాడుచుండిరి. మరలా ఆ గంధర్వుడు తన భార్యను వెదుగుచూ వచ్చి చూడగా విశ్వామిత్రుడు గంధర్వస్త్రీ క్రీడించుచుండిరి. ఆ దృశ్యమును గంధర్వుడు చూచి మండిపడుచు, తపస్వివయ్యుండి కూడా ఇలా కామతృష్ణ కలవాడయ్యుందువా, నీకు కోతిముఖము సంక్రమించుకాక అని విశ్వామిత్రుని శపించను. పిమ్మట తని భార్యని పాషాణము కమ్మని శపించను. విశ్వామిత్రుడు ఏమీ చేయున్నది లేక వానరముఖము కలిగియుండగా నారదుడు ఆ విషయమును తెలుసుకొని విశ్వామిత్రుని వద్దకు వచ్చి, విశ్వామిత్ర, తుచ్చమైన క్షణకాలపు సుఖము కొరకు నీవు నీ తపశ్శక్తిని వదులుకున్నావు. జరిగినదేదో జరిగినది, ఇప్పటికైనా కాలము మించిపోలేదు. క్షణకాలము కూడా ఆలోచింపక గంగానదీ స్నానము చేసి ఆ గంగానదీ జలము ఆ పాషాణముపై జల్లుము అని వివరించి వెడలిపోయెను. విశ్వామిత్రుడు నారదుడు చెప్పిన విధముగా గంగా స్నానము చేసి విష్ణువును ధ్యానించి కమండలముతో నీరు తెచ్చి పాషాణముపై చల్లగా ఆ రాయి పూర్వం వలె గంధర్వ స్త్రీ రూపమునుందెను. తదుపరి ఆమె తన గంధర్వలోకమునకు వెళ్ళి తన భర్తతో సుఖముగా నుండెను. పూర్వరూపము దాల్చిన విశ్వామిత్రుడు కూడా తన తపస్సుకు వెళ్ళిపోయెను. ఈ విధముగా గంగానదీ స్నానము చేసిన వారికి అచంచలమైన పుణ్యఫలితము కలుగును. ఈ విధముగా దత్తాత్రేయుల వారు కార్తవీర్యార్జునకు గంగాజల మహిమను తెలిపిరి. అధ నవమ అధ్యాయం సంపూర్ణం.